రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఫలితాలు నాలుగో విడత వరకు కొనసాగుతాయని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగో విడత ఎన్నికల నామినేషన్లు జోరందుకున్నాయి. నియోజకవర్గంలోని సోమందిపల్లి, గోరంట్ల, పరిగి, రోదం పెనుగొండ మండలాల్లో పెద్ద ఎత్తున ఆఖరు శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి శంకర్ అన్న పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతోందని, రాబో మిగిలిన దశలు కూడా మొదటి దశలో ఏ విధమైన ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయో అవే ఫలితాలు పునరావృతం అవుతాయన్నారు. తెలుగుదేశం పార్టీ గ్లోబల్ ప్రచారం చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎంత దుమ్మెత్తి పోసినా ప్రజలు వైఎస్ఆర్ సీపీ వైపే ఉన్నారని, అన్ని సర్పంచ్ స్థానాలు, వార్డు మెంబర్లను వైసీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. విశాఖ ఆంధ్రుల హక్కు అనే నినాదంతో వైసీపీ పార్టీ ముందుకు పోతూ ఉద్యమాలు చేపడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ వారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని, కేవలం వైసీపీ పార్టీపై బురదజల్లే కార్యక్రమాలు చేపడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మాట్లాడడం లేదని, ప్రజాదరణ తగ్గిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఏం చేయాలో పాలుపోక విశాఖ ఉక్కు కర్మాగారంపై మాట్లాడడం ప్రారంభించాడని, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో తమ ప్రాణాలు అడ్డుపెట్టి అయినా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామన్నారు. స్థానిక ఎన్నికలు, పంచాయతీ సర్పంచ్ పదవులకు, వార్డు మెంబర్ల పదవులు జరుగుతున్న ఎన్నికలన్నీ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరుగుతూ, మరి మొదటి విడతలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ఈ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి పట్టం కట్టే విధంగా, ఆయన చేస్తున్నటువంటి పరిపాలన ఏదైతే ఉందో దానికి ప్రతిఫలంగా, ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించే విధంగా తీర్పునివ్వడం జరిగింది. మరి మలి విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికలు కూడా తప్పకోకుండా మరి అఖండమైనటువంటి మెజార్టీలతో అత్యధిక స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకోకుండా సాధిస్తుందనే సందర్భంగా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఎన్ని కుయుక్తులు చేసినా, ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని అభండాలు వేసినా, మరి బురదజల్లే కార్యక్రమాలు ఎన్ని తీసుకున్నా కానీ అవన్నీ కూడా ప్రజానీకం గమనిస్తున్నారు, ఓటర్లు గమనిస్తున్నారు. వారికి మరి తొలి విడతలో వచ్చినటువంటి తీర్పే దీనికి ఒక నిదర్శనం. తెలుగుదేశం పార్టీకి గోబెల్స్ ప్రచారం చేయడం, చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య, దీన్నంతటి కూడా రాష్ట్ర ప్రజానీకం గమనిస్తున్నారు. విశాఖలో రైల్వే జోన్ కావాలని కానివ్వండి, మరి విశాఖ హక్కు ఏదైతే ఉందో అది ఆంధ్ర హక్కు అని మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఈరోజు విశాఖ హక్కు కోసం పోరాటాలు చేస్తుంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, మరి చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన బురదజల్లడమే ఒక పనిగా పెట్టుకున్నాడు. ఆయనని ప్రజలు విశ్వసించడం లేదు, ఆయన పట్ల, ఆయన పార్టీ పట్ల ప్రజలు మరి సానుకూలంగా లేరు. ఆయనకు ప్రజలు మరి అనుకూలంగా లేని పక్షంలో ఉన్నటువంటి ఈ సమయంలో మరి ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురదజల్లాలని, జగన్మోహన్ రెడ్డి గారి పైన బురదజల్లాలనే ఏకైక లక్ష్యంతో మరి ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకోకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతటి వరకైనా ఆఖరికి ప్రాణాలకు తెగించైనా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. Audio Jungle.